고마다. 제이 고마다. 제이 고마다. 제이 고마다. 제이 고마다. 이 로즈 ఇంకొక 24 గంటల్లో గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఏదైతే మన కార్యక్రమం తీసుకున్నామో యాదృచ్ఛికంగా రోజు జరుగుతున్నటువంటి నిత్యం కోతకుపోతున్నటువంటి గోమాతల్ని చూస్తే ఎంత బాధ కలుగుతుందంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర గోరక్షక్ దళ్ అధ్యక్షుడు కాలుసింగ్ ఆధ్వర్యంలో నందు చాలా యాక్టివ్గా గోమాతలను పట్టుకునే కార్యక్రమం ఉంటారు. మన శ్రీధరు ఇంకా మన మిత్రులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే ఈరోజు ఇప్పుడే నేను ఇప్పుడే మన త్రిశక్తి దగ్గర మీటింగ్ అయిపోయింది. పాదయాత్ర గురించి మీటింగ్ చేసుకునేటప్పుడు మాట్లాడేటప్పుడు శ్రీధర్ ఫోన్ చేసి అన్న ఇట్లా బండి పట్టుకున్న ఒకసారి రండి అన్న అంటే మీరు చూస్తున్నటువంటి గోమాతలను చూడండి, ఏం పాపం చేసిన ఈ కర్మ పట్టింది గోమాతల కనుక అర్థమవడం లేదు. ఈరోజు బంగారు తెలంగాణలో బంగారం లాంటి ఆవులని కోతకుపోతుంటే చూస్తూ ఊరుకోవాలని చెప్పేసి నేను అడుగుతున్నా. రాచకొండ కమిషనర్, రచ్చ రచ్చ చేసుకోకు. గోమాత రక్షించడం కోసం మేము అందరం శాంతియుతంగా మేము పాదయాత్రకు వెళ్ళాలనుకుంటే నీకు మసీదు అడ్డం వస్తా అని చెప్తావు. నువ్వు మసీదు ఉన్నంత కాలం మా పాదయాత్రకు అనుమతి ఇస్తావా లేదా చెప్పాలి నువ్వు. ఇది మంచి పద్ధతి కాదు. చూడండి ఏం పాపం చేసి మా గోమాతలు ఇవి ఏలాడుతున్నాయి. అదే తాడుకి కొద్ది రోజులకు అక్కడ ఉండి పాలు ఇచ్చినటువంటి గోమాత ఈరోజు కోతకు గురవుతున్నది, రక్తం మారుతున్నది. ఇంట్లో ఉన్న ఎన్ని చచ్చిపోయినా కూడా తెలియదు. ఇంత కిరాతకంగా ఇంత క్రూరంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయంగా జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? లేకపోతే దీనికి ఆపుతానికి పులి స్టాప్ వేస్తారా? లేకపోతే దీనికోసం చట్టాల కోసం మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని మీరు ఆపడం కరెక్టా? ఏమాత్రం ఇది మంచి పద్ధతి కాదు. మరొకసారి పునరాలోచించుకో. దయచేసి ఈ యొక్క ఉద్యమం అనేది చాలా తీవ్రతం కాబోతున్నది. దీన్ని ఆదిలోనే మీరు అంతం చేయాలనుకుంటే దీనికి రెట్టింపు ఉత్సాహంగా మేము పనిచేస్తాం. ప్రతి గోమాతను కూడా మా ప్రాణంతో సమానంగా కాపాడుకుంటని చెప్తున్నాను. మరొక్కసారి చెప్తున్నాను, పాదయాత్రకి ఎవరైనా అడ్డొచ్చిండ్రో గోమాత శాపానికి గురై కాక తప్పదని చెప్తున్నాను. జై గోమాత, జై గోమాత, జై గోమాత.